चंद्राय श्री गणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि ब्रजेशानाय बालचंद्राय श्री गणेशाय धीमहि श्री गणेशाय धीमहि। మీకు రేడియో ఉంది, మా తరం అదే అంటే మా తరం వాళ్ళంతా పొయ్యి దగ్గర నుంచి గ్యాస్ వరకు వచ్చిన వాళ్ళు, మీకు అది కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, 1970s వాళ్ళం కదా. సో అప్పుడు రేడియోలోంచి పాటలు వస్తూ ఉంటే మూడు నాలుగు తరగతులలో వెనకల రేడియోలో మనుషులు ఉండి పాటలు పాడేవాళ్ళు అన్నదే తెలిసిన. 8th 9th వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ మేడం అని మాకు ఒక సైన్స్ టీచర్ ఉండేవాళ్ళు, ఎట్లా రెడ్డన్న సార్ నా క్లాస్ లో మాకు మంచి పట్టించారు బయాలజీ మేడం తను కూడా. మళ్ళీ ఒకసారి నాకు ఆ టర్మినాలజీ అప్పుడు ఇంత ఉండేది కాదమ్మా, ఆ బ్రయోఫైటా టెరిడోఫైటా తప్ప నాకు ఇంకేమీ గుర్తు లేదు బయాలజీలో. అయితే చాలా చక్కగా ప్రయోగాలు చేసి చూపించేవాడు. అప్పుడు ఫిజిక్స్ సైన్స్ టీచర్స్ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, సో వెనకలు ఎవరు మనుషులు ఉంటారు, ధ్వని తరంగాలు, కాంతి తరంగాలు, రామన్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ గురించినటువంటి ఒక చరిత్ర చెప్పేవాళ్ళు. అవి ముందు ముందు మీకు మీతో ఒక రెండు మూడు పంచుకుంటాను విద్యాసభలో. నేను నిజంగా అది జరిగిందా అన్న మీమాంసలో ఉండిపోయేవాళ్ళం మేము. సో ఆ బుక్స్ కూడా ఎంతో ఇన్స్పైర్ చేశాయి మమ్మల్ని. మాకు రీడింగ్ హ్యాబిట్ ఉండేది, లైబ్రరీలో సైన్స్ లైబ్రరీ అని మాకు ఒకటి ఉండేది. ఖచ్చితంగా ఏదో ఒక సైంటిస్ట్ గురించి కానీ ఒక ప్రయోగం గురించి కానీ చదివి మేడం ఇప్పుడు చిన్న బాధపడ్డారు. మనకు ఒక ప్రౌడ్ ఏంటంటే అటల్ ల్యాబ్ వచ్చిందమ్మా, అటల్ ల్యాబ్ అంటే సునీతా మేడము, పద్మావతి మేడము, ప్రసన్న మేడము, అన్న మేడము, మాకు ఎక్స్పెరిమెంట్స్ కాదు. సో ఒక చిన్న ట్రైనింగ్ అయిన తర్వాత మీకు మీకుగా మనం ఏదైనా ఒక విషయం చెప్పామంటే దాన్ని కొంచెం మేడం లైట్ వెలిగించారు, ఇంకొకటి ఎల్ఈడి ద్వారా మనం ఏం చేయగలము అన్నది మీ దగ్గర నుంచి కూడా వస్తే బాగుంటుంది. స్థలాభావం కారణంగా కూడా ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ పెట్టలేకపోవడం జరిగింది. చూద్దాం, అన్ని సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ ఐన్స్టీన్ గురించి చెప్పినప్పుడు మా మేడం ఒక మాట చెప్పేవాళ్ళు, ఆయన చెప్పేవాళ్ళు అంట, అమ్మా మనం సైకిల్ మీద, నాకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక కూడా రెండు చక్రాల మీద ఎలా వీళ్ళు పడిపోరా అనిపించేది. అంటే రెండు చక్రాలు బ్యాలెన్స్ కావాలి అంటే దాన్ని తొక్కుతూ ఉండాలి. మీన్స్ ఏదైనా ఒక రంగంలో ముందుకెళ్లాలంటే కంటిన్యూషన్ అనేది కావాలి. పొద్దున ఒక చిన్న డిస్కషన్ జరిగింది సుభద్రమ్మ మేడం కు, శ్యామలా మేడం కి. ఐ వండర్ అంటే నేర్చుకోవాలి అన్నటువంటి తపన ఈ ఏజ్ లో మా దగ్గర ఉంది. మేడం హిందీ ఏ పాస్ అయ్యారో నాకు తెలియదు కానీ ఇట్లా మన స్కూల్లో ఒక సెంటర్ పెడతాము అని అనుకునేటప్పుడు నేను విశారద రాయచమ్మా నేను రాసి పాస్ అవుతా అంటే ఆమెకు అవసరం లేదు, ఇప్పుడు ఒక తపన అంతే దాంట్లో. సో మీ తపన చాలా ముచ్చటేసింది మేడం. ఐఎమ్ ఇన్వైటింగ్ శ్రీమతి సుభద్రమ్మ మేడం. మీరు సైన్స్ గురించే చెప్పాలి అని లేదు మేడం, చాలా విషయాలు చాలా చోట్ల మాకు కొటేషన్స్ చెప్తూ ఉంటారు తన అనుభవాన్ని. మరొకసారి మీ అనుభవాలను పంచుకునే అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటూ సుభద్రమ్మ మేడం ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్. పెరగదు మేడం, ఇక్కడ సాయిల్ లేదు ఏమీ లేదు. మరి కరోనా ఇంత గ్రీనరీ కోసమే వచ్చిందో తెలియదు కానీ అరుణ మేడం వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని సాకినట్లు. సో ఏది నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఈ మాత్రం గ్రీనరీ ఇంకా అక్కడ కొన్ని చెట్లు పోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా ఇసుక నుండి తైలం తీయచ్చో లేదో నాకు తెలియదు కానీ భూమి ఎప్పుడూ కూడా పంటనిస్తుంది మనకు. ఒక్క చెట్టు మనకు ఇక్కడ మొలకెత్తినా కూడా మనం ఎట్లుందంటే ఒక ఆస్తిపరులం అయినట్లు అవుతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును మేడం ని ఆదర్శంగా తీసుకొని చిన్న చెట్టు కానుక చెట్లు చాలమ్మా, గ్రీనరీ లేకపోతే డీమ్డ్ అయిపోతాం మనం అసలు. సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరి తరఫున, హెచ్ఎం మేడం, స్టాఫ్ అండ్ పిల్లల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. చాలా కష్టపడ్డారు, గ్రీనరీ విషయం వచ్చింది కాబట్టి నా మినిమం రెస్పాన్సిబిలిటీ మీ గురించి గుర్తు చేసుకోవడం. థ్యాంక్ యూ. ఫిబ్రవరి వి ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే. ఐ వుడ్ లైక్ టు షేర్ టు అబౌట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. Dr. Vikram Ambalal Sarabhai was the greatest scientist of India. He is known as the father of Indian space program. He initiated a project for the fabrication and launch India's first satellite Aryabhatta. He was the founder of Indian Space Research Organization. Thank you. At first, I wish you all Happy National Science Day. Today is 28th February and we all are celebrating National Science Day. I share few words about Louis Pasteur. Louis Pasteur was a chemist and microbiologist.
renowned for his discoveries of the principle of vaccination, microbial fermentation, and pasteurization. In 1865, he patented the method which became as known as pasteurization. This research helped in understanding diseases and their prevention, which laid the foundation of hygiene, public health, and modern medicine. Thank you. అందరికీ శుభాకాంక్షలు. నా పేరు గాయత్రి, నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు జగదీష్ చంద్ర బోస్ అనే శాస్త్రవేత్త గురించి చెబుతాను. ఈయన మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. మొక్కలపై పరిశోధనలు చేశారు. మొక్కలు కూడా ప్రతిస్పందనలు చూపిస్తాయని మొదటిసారిగా కనుగొన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరోసారి Miss Avantika. Today is 28th February. We are celebrating National Science Day. I would like to share few words about M.S. Swaminathan. He is Indian agricultural scientist. He developed a high yielding variety of wheat and rice. He is famous as the father of Green Revolution in India. Thank you all. నమస్కారాలు మరియు జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు షాహిద్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీకు మేడం క్యూరీ గారి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. మేడం క్యూరీ గారు ప్రసిద్ధి గాంచిన మొదటి మహిళా శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో రేడియో ధార్మికతను కనుగొన్నారు. రేడియం, పొలోనియం అనే కొత్త మూలకాలను కనుగొన్నారు. ఈ రోజు క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు ఈమె కనుగొన్న రేడియో ధార్మికతనే ఉపయోగిస్తున్నారు. ఈమె నోబెల్ పురస్కారాన్ని 2 సార్లు అందుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు. సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హెచ్ఎం మేడం గారికి మరియు పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్పీచ్లకు రెడీ చేసినటువంటి మన అరుణ టీచర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా నడిపించినటువంటి మన మాధవి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇంకా తెలియకుండా మాకు ఎంతగానో సహకరించింటారు కదా, వారందరికీ కూడా ఈ స్టేజ్ని డెకరేట్ చేసిన వాళ్ళు కానీ పిల్లలు ఎవరైనా కానీ ఏ పని చేసినా కూడా వాళ్ళందరినీ కూడా నేను ఈ సభాపూర్వకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.